సంసారానికి పనికిరావు అంటుంది ఇంకేం చేయాలండి నేను ఏం ట్రై పెంటంతా పెళ్లి చేసుకున్నందుకు ఆ కర్మ నేను పడుతున్న వాళ్ళకి ఎందుకులే అని చెప్పి ఎంత అరిచినా కూడా నేను ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండేవాడిని అని ఆయన చెప్తున్నాడు కచరా నా కొడక లోఫర్ నా కొడక లుచ్చా నా కొడక సిగ్గులేదురా నీకు సిగ్గులేదురా నీకు ఆయన్ని కరెక్టే లేండి మగాడు ఆయన్ని కరెక్టే గాని మగాడు కాదా ఆ మగాడేనండి ఆయన మగాడు కాదని అన్నా ఉంట కదా నీకు పిల్లలు పుట్టరు నువ్వు మగాడు కాదు అని చెప్పేవాడు పిల్లలు ఆ గాట అంత పర్టికులర్ గా లేదు మేడం నేను నమ్మను ఏం చేస్తానండి నేను రెచ్చగొడుతున్నాడు అండి రెచ్చగొట్టడం వల్ల ఆ మాట అన్నాను ఏంటండి మహానటన ఓవర్ గా లేదు మొదటేమో వేరు కాపురం పెడదాము అని చెప్పి ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చాం తర్వాత కొన్ని రోజుల తర్వాత లేదు పిల్లల్ని కంటే బాగుంటుంది అని చెప్పావు నువ్వు చెప్పిన ప్రతిదానికి ఆయన తలాడించి నువ్వు చెప్పిన ప్రతి చోటికి నీ వెనక కుక్క పిల్లలాగా వచ్చినాక కూడా ఇదేంటి అడగడలో ఉన్నాడు వస్తున్నాడు కానీ నన్ను బయట గలీజ్ చేశాడండి ఎంత ఘోరం తిరిగిపోయిందిరా నేను ఇమేజ్ ఉండదాన్ని అండి ఏమి ఇమేజ్ ఉంది నీకు నీకు చాలా నేను క్యారెక్టర్ పరంగా గానీ అంత ఇమేజ్ నువ్వు మాట్లాడవా చెప్పు తీసుకోవడం శుభ్రంగా సమాజంలో భ్రష్టు పట్టించి అంటే అది రెచ్చగొట్టాడన్న కారణం చూపించి నువ్వు అతన్ని అవమానించడం అనేది కరెక్ట్ కాదు సింపతి వద్దు ప్లీజ్ తన దగ్గర పిల్లలు ఉంటారు మరి ఇతనికి ఒకరు అంటే ఇంకెంత మంది భర్తలు నీకు ఇంకో భర్త కూడా ఉన్నారు ఊరందరికి నీతులు చెప్తావు నువ్వు తప్పులు చేస్తావు పరంజ్యోతి అవన్నీ బాగా చూసుకుంటున్నాడా పరంజ్యోతి కాకపోతే అతని మనసు చూశాను నేను అతను అవునా నిజమా అమ్మ నువ్వు చెప్పమ్మ నువ్వెవరు తల్లి మాకు తెలియాలిగా నువ్వెవరు నీకెందుకురా ఈ పొయ్యే కాలం నేను మామగారు చనిపోయారు అవును శృంగారపాటి వంశం మాది యెహోవా దేవుని భక్తురాలి నా ప్రియుడు యెహోవా